కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిడుగురాల ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక స్తూపం సెంటర్లోని సిపిఐ, ఎంసీపీఐ, పీడీఎం, ఆర్టీఐ ఆధ్వర్యంలో బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు నాయకులు. జైళ్లకు పంపుతూ ఉన్నారు. ఇలాంటి విధానాలు పూర్వం కూడా ఎన్నో జరిగినాయి. ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఆనాడు కూడా ఉద్యమాలు జరిగినాయి. ఆనాడు వాళ్ళంతా కూడా అంతరించిపోయారు. అలాంటి విధానాలు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో చాలా దుర్మార్గంగా ఏకపక్షంగా ప్రజా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు కూలీ వ్యతిరేక అన్ని రంగాలని నిర్వీర్యం చేయాలనే ఒక కుట్రతో భాగంగానే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వాల దుర్మార్గపు ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా రేపు 27న జరగబోయే బంద్ని జయప్రదం చేద్దాం. ఈ దేశవ్యాప్త బంద్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, మేధావులు, బుద్ధజీవులు, వామపక్ష భావజాలం గల ప్రతి వ్యక్తి కూడా పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేద్దామని చెప్పేసి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము దేశ ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 27న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా కార్మికులు, మేధావులు, నాయకులు, విద్యార్థులు, రైతులు పాల్గొని 27వ తారీఖు జరగనున్నటువంటి రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని కార్మిక వర్గంగా, వాచ్మెన్ వర్కర్స్ యూనియన్గా మేము అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకున్నాం. రేపు 27వ తారీఖున జరగబోయే దేశవ్యాప్త బంద్ను వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు అందరూ పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేసి మోడీ మనలు వంచే వరకు మనం పోరాటం చేయాలని సిపిఐ పార్టీ తరఫున మేము ప్రయత్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి.